शुक्लांबरधरं विष्णु महेश्वरं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्वज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादं। ई वीडियोलो डेट आफ बर्त मनकु एलांटि कांबिनेशन अयिते इस्तुंदो ई ओक डेट आफ बर्त प्रकारं मन जीवितं एला उंटुंदि अन्नदि कूडा तेलुस्तुंदि। अदे विधंगा मनमु विवाहमु चेसुकुन्नटुवंटि తేదీని బట్టి కూడా మనం భార్యాభర్తల మధ్య ఎలా ప్రయోజనాలు చేకూరుతాయి, మరి భార్యాభర్తలు ఎలా కలిసి ఉంటారు, అసలు ఈ కాంబినేషన్ మంచిదా కాదా అని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మ్యారేజ్ డేటు 1/2 కాంబినేషన్లో కనుక మీరు వివాహం చేసుకుంటే, ఈ 1/2 కాంబినేషన్లో వివాహం చేసుకోవడం ఏంటి, మరి అది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఇప్పుడు 1వ సిరీస్లో వివాహం చేసుకున్నవారు 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ మీరు వివాహం చేసుకుంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే 1/2/2006లో వివాహం జరిగిందనుకోండి. ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మీరు వివాహం చేసుకున్న తేదీని 1 వేసుకోండి. ఇప్పుడు 1కు 1 వేసుకోండి, ఒకవేళ ఆడ 19 ఉందనుకోండి, 9+1 10 మళ్ళీ 1 వస్తుంది, అందుకే 1 వేసుకోండి. 1 నుంచి ఇక్కడ 1/10/19/28లో ఏ తేదీలో వివాహమైనా 1 వేసుకోండి. ఆ తర్వాత మంత్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి, చేస్తే 2 అనే కాంబినేషన్ వస్తుంది. ఇది 1/2 కాంబినేషన్లో మీరు వివాహం చేసుకుంటే మీ జీవితం అంతా కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి, అంటే ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోవడం జరుగుతుంది, తర్వాత జీవితంలో కూడా ఎప్పుడు ఎదురు చూపే, ఎప్పుడు భార్యాభర్తలు కొద్ది రోజులు బాగుంటారు, కొద్ది రోజులు ఇబ్బంది పడతారు, ఒక్కొంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మరి ఇలా సమస్య ఉన్నప్పుడు వీళ్ళు బయటపడే మార్గం ఏంటి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్య, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మరి వీటి నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మన పేరు ఈ భార్యాభర్తలలో ఒక్కరైనా, కనీసం ఒకరైనా పేరు కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా ఈ యొక్క వివాహము తేదీ కి మనం మ్యాచ్ చే విధంగా వాళ్ళ యొక్క తేదీ, వివాహము తేదీ, ఈ రెండు కంపేర్ చేసి వాళ్ళ పేరు ఒకరిది కరెక్ట్ చేసినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఖచ్చితంగా మంచి అదృష్టవంతులు అవుతారు, రుణబాధల నుండి బయటపడిపోతారు, ఆర్థిక సమస్యలు ఇంకా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులను కలిగించవు. అదేవిధంగా ఈ సంతానంలో కూడా మంచి పిల్లలు చక్కగా చదువుకోవడం, వ్యాపారాలు బాగా నడవడము, ఆరోగ్య స్థితిగతులు మంచి మార్పు రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు సమకూరుతాయి. కాబట్టి ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని మీ యొక్క వివాహపు తేదీని మనం సరి చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.